ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-838383. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అధికార గణం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి కీలక సమయంలో మీకు వాళ్ళ సహకారాన్ని అందిస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. నూతనమైనటువంటి బ్రాంచీల్ని ఓపెన్ చేయాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. మంచి భాగస్వాములు, పలుకుబడి కలిగిన వాళ్ళు మీతో జతవుతారు. వ్యాపారం బాగుంటుందని చెప్పని మంచిగా ఒక వ్యూహాత్మకమైనటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి ఆర్డర్లు కానివ్వండి, ప్రైవేట్ పరమైనటువంటి ఆర్డర్లు కానివ్వండి, కంపెనీకి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినప్పటికి కూడాను మీకున్నటువంటి స్థాయిని, మీ స్థానాన్ని వాళ్ళు చేరుకోలేక ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పని మీరు సరిపెట్టుకుంటారు. చిల్లర వ్యక్తులతో చిల్లర తగాదాలు, పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలకి మీరు దూరంగా ఉంటారు. కొన్ని ప్రయోజనాలు పోయినా సరే మన స్థాయి ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీ గుడ్విల్ని నిలబెట్టుకోవడానికి, మీ వ్యాపార సంస్థ గుడ్విల్ని నిలబెట్టుకోవడానికి మీరు శ్రమించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, వైద్య విద్యకు సంబంధించిన అంశాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన అంశాలు, పోలీస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి పోటీలు, తత్సంబంధమైనటువంటి ఫలితాలు, టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి విషయాలు, తత్సంబంధమైన పోటీలు, వీటిల్లో మీరు విజయం సాధించగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో వాళ్ళ ముందు చాలా ధీమాగా నిలబడాలి అనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. మిమ్మల్ని హేళనపరిచిన వాళ్ళందరూ కూడాను వెనకబడిపోతారు, మీరొక్కళ్ళే ముందు మార్గంలో ఉంటారు. అందరికీ ఒక రకమైనటువంటి లెసన్ ఇచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే గాయపడ్డటువంటి మనస్సుతో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే ప్రవర్తించి ఉన్నత స్థానాలకు వెళ్ళగలుగుతారో ఆ యొక్క విషయాన్ని మీరు సాక్ష్యభూతంగా రుజువు చేయటం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. నిర్మాణ సంబంధించిన రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చక్కగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో అదే మీ గుడ్డుల్ని పెంచుతుంది. అనవసరంగా చిల్లర పనులకి ఆశపడి క్వాలిటీ లేకుండా లేనటువంటి కట్టడాలు కట్టి చెడ్డపేరు తెచ్చుకోవడానికి మీరు ఇబ్బంది పడరు. 10 రూపాయల లాభం లేకపోయినా సరే ఈ పని ఊరికే చేశానని చెప్పి అనుకుంటాను. కట్టినటువంటి కట్టడం ఏదైతే ఉందో అది బాగుండి, దాని ద్వారా గుడ్విల్ వస్తే మనకి 10 రకాల పనులు వస్తాయి. కానీ ఒకే పనిలో 10 రూపాయలు మింగాలని నిర్మాణ పనులు చెడగొడితే చెడ్డ పేరు వస్తుందని చెప్పి మీరు ఆలోచిస్తారు. మీ భాగస్వాముల ఆలోచన కంటే కూడా మీ ఆలోచనే భిన్నంగా ఉంటుంది. మీరు అదేవిధంగా అనుకున్న చేసి చూపించి మంచి స్థాయిని సాధించగలుగుతారు. మీ వల్ల తగిన లాభాలు రాలేదని, లాభాలు వచ్చే చోట కూడా నష్టాలు వచ్చినాయని, మిగతా కాంట్రాక్టర్లు వేరు విధంగా చేస్తున్నారని మీ భాగస్వాములు నష్టపెట్టడం జరుగుతుంది. వాళ్ళని వెళ్ళిపోండి, మీరు వేరే రకమైన వ్యాపారం పెట్టుకోండి, నా తంటాలు నేను పడతాను, నా పద్ధతి నేను మార్చుకోను అని మీరు నిలబడటం అనేది జరుగుతుంది. మీకు ఉన్నటువంటి గుడ్విల్ తోటి మీ యొక్క వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశం రాదు. అన్ని మాటలు తప్ప వాళ్ళకి పని చెప్పేవాళ్ళే లేనటువంటి పరిస్థితి అవుతుంది. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీ యొక్క వ్యూహం ఫలిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. అయితే దొంగ సామర్థ్యాల వల్ల, దొంగ భావాల వల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది. అనవసరమైనటువంటి పూజలు, పునస్కారాలు చెప్పి ఇబ్బంది పెట్టి డబ్బులు కాజేసి చివరికి పని కానటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఇలాంటి వాళ్ళని పరిచయం చేసినటువంటి మిత్రుల్ని మీరు తిట్టుకోవటం అనేది జరుగుతుంది. ఈ రకమైన మార్గం మంచిది కాదని చెప్పని మీరు గ్రహిస్తారు. సన్మార్గులు, మంచి ట్రాక్ రికార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళని కలిసి సలహాలు తీసుకోవాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను నిర్మోహమాటంగా వ్యవహరించాలని, ముక్కుసుటిగా వ్యవహరించాలని ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. దానివల్ల నష్టాలు వచ్చినా సరే మన యొక్క మానసిక పరిపక్వత ఏ విధంగా ఉందో ఇతరులకు తెలియాలని చెప్పని మీరు తాపత్రయపడతారు. సంతాన సంబంధం విషయాల్లో కూడాను పురోగతి చాలా బాగుంది, ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఈ
కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో అరటినార ఒత్తులతో కానీ లక్ష్మీతామర ఒత్తులతో కానీ దీపారాధన చేయటం వల్ల మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా మహాతీర్థం పడుతోటి మీ ఇష్టం వచ్చిన దేవతకి మీ ఇష్టం వచ్చిన దేవుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఏ రకమైనటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండటానికి దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.